हाई हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल के स्वागत फ्रेंड्स मुंदुगा इवाल आगस्ट 10वा तेदी 2021 संवत्सरम अंडी मन सऊदी अरेबिया नुंडी इंडिया की बैंक एक्सचेंज रेट चूसुकुन्नट्लयिते एसटीसीपे वाळ्ळु 19 रूपायल 50 पैसलु इस्तुन्नारु वेस्टर्न यूनियन मनी ट्रांस्फर वाळ्ळु 19 रूपायल 48 पैसलु इस्तुन्नारु एंजाज बैंक वारु 19 रूपायल 48 पैसलु इस्तुन्नारु अलराज बैंक वारु 19 रूपायल 57 पैसलु इस्तुन्नारु अंडी फावरी मनी ट्रांस्फर वालू 19 रूपायल 51 पैसा इस्तुन्नारु एनसीबी किक्पे वारु 19 रूपायल 44 पैसा इस्तुन्नारु मनीग्राम वारु 19 रूपायल 62 पैसा इस्तुन्नारु टेलीमनी वारु 19 रूपायल 62 पैसा इस्तुन्नारु अदे विधंगा रियाद बैंक वालू 19 रूपायल 54 पैसा इस्तुन्नारंडी తర్వాత విషయానికి వస్తే ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసాలో తర్వాత అకామా కూడా ఆగస్టు 31వ తేదీ వరకు సౌదీ ప్రభుత్వం ఫ్రీగా పెంచుతుందని చెప్పి ఒక ప్రామిస్ చేసింది కదండి సో ఇంకా ఎవరి కూడా అకామాలు ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసాలు పెరగలేదు నాకు దాదాపు యూట్యూబ్లో కానివ్వండి వాట్సాప్లో కానివ్వండి చాలామంది కామెంట్ చేశారు ఒక 5 రోజుల క్రితం ఒక 4-5 మంది వారి చుట్టి టైం మాత్రమే పెరిగిందని చెప్పి కామెంట్ చేశారు కానీ ఈ మధ్య కాలంలో ఎవరు కూడా మెసేజ్ చేయలేదండి నా దగ్గర ఉన్న అకామాలు కూడా నేను ఎవ్రీడే చెక్ చేస్తూనే ఉన్నాను కానీ వాళ్ళకి కూడా ఇంకా చుట్టి టైం కానీ అకామా టైం కానీ ఇంకా ఎక్స్టెండ్ అవ్వలేదు ఇవాళ చూడండి తారీఖు ఆగస్టు 10వ తేదీ సో ఆగస్టు 10 అవుతున్నా కూడా ఇంకా రెన్యువల్ చేయకపోతే ఇంకా ఎప్పుడు చేస్తారు ఒకవేళ ఆగస్టు 15 తర్వాత చేస్తే మన పరిస్థితి ఏంటి మనకు డైరెక్ట్ ఫ్లైట్లు లేవు వేరే కంట్రీ ద్వారా ట్రావెల్ చేయాలి సో వాళ్ళు మనకు ఫ్రీగా చేసినా కూడా దానివల్ల మనకు ఉపయోగం లేదండి సో మొత్తం మీద ఇంకా చాలామంది రెన్యువల్ కాలేదండి నన్ను అడిగితే 1% మాత్రమే రెన్యువల్ చేశారు ఇంకా 99% ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి తర్వాత విషయానికి వస్తే తవకల్న ఎంఓహెచ్ఈ సర్వీస్ పోర్టల్కి సంబంధించి చాలామంది అప్లోడ్ చేసిన తర్వాత 5 డేస్ అవుతున్నా కూడా వాళ్ళకి రిజల్ట్ రావడం లేదండి సో కొంతమందికి ఏమో 3 రోజులకి రిజల్ట్ వస్తుంది వాళ్ళకి తవకల్నలో కూడా ఇమ్మీన్ వస్తుంది కొంతమందికి 1 వీక్ అవుతున్నా కూడా 7 రోజులు 8 రోజులు అవుతున్నా కూడా వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ రావట్లేదండి సో బ్రదర్ ఇందులో ఎవరు ఏం చేయలేమండి కంపల్సరీగా మనం వెయిట్ చేయవలసింది సో మీ యొక్క డాక్యుమెంట్లు రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా ఎలా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు ఎంఓహెచ్కి సంబంధించి సేమ్ లింక్ను ఓపెన్ చేసుకోండి అందులో మీ అకామా నెంబర్ ఇవ్వండి తర్వాత అకామా ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి ఆ తర్వాత కింద మనకు బాక్స్లో 3 అంకెలు ఉంటాయి కదా ఆ 3 అంకెలు ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఒకవేళ మన డాక్యుమెంట్ పాత డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది లేదు ఆ డాక్యుమెంట్ ఇంకా వర్క్ జరుగుతుందంటే మనకు అండర్ ప్రాసెస్ అని చెప్పి పైన మనకు డిస్ప్లే అవుతుంది సో అండర్ ప్రాసెస్ అని ఉంటే మనం ఏమి చేయలేమో దయచేసి వెయిట్ చేయవలసిందే కొంతమందికి టైం పడుతుందండి 7 రోజులు 8 రోజులకు రిజల్ట్ వస్తున్నాయి కాబట్టి దయచేసి వెయిట్ చేయండి ఇంత తర్వాత విషయానికి వస్తే చూడండి సౌదీ అరేబియాలో దాదాపు 30 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు అంటే 30 మిలియన్లు అంటే 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారండి దాదాపు సౌదీ అరేబియా జనాభా 3 కోట్ల 50 లక్షల మంది ఉండగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేశారు సో ఇందులో 29% 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారండి అంటే పూర్తి స్థాయిలో వారికి వ్యాక్సినేషన్ అయిపోయింది దాదాపు 10 మిలియన్ల మందికి 1 కోటి మందికి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ఇచ్చారు సౌదీ అరేబియాలో సో కాబట్టి ఇంకా సౌదీ అరేబియాలో ఎవరైనా 2వ డోస్ కానివ్వండి సింగిల్ డోస్ కూడా తీసుకోలేని వాళ్ళు ఉంటారో వెంటనే వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోండి బ్రదర్ ఇంకా తర్వాత విషయానికి వస్తే చూడండి సౌదీ అరేబియాలో కరోనా వ్యాక్సిన్ గురించి ఎవరైనా పుకార్లు సృష్టిస్తే అంటే ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు హెచ్చరించారండి సో కొంతమంది సౌదీ అరేబియాలో ఉంటారు కదా వ్యాక్సిన్ తీసుకుంటే ప్రాణం పోతుంది లేదంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఇలా లేని విషయాలు ఉన్నట్లు ప్రచారం చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు హెచ్చరించారండి తర్వాత విషయానికి వస్తే చూడండి సౌదీ అరేబియాలో ఆన్లైన్ మోసాలు చేస్తున్న 8 మందిని రియాద్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారండి ఇందులో 3 సౌదీ వాళ్ళు 3 ఈజిప్ట్ దేశానికి చెందిన వాళ్ళు 1 భారతీయ వ్యక్తి 1 పాకిస్తాన్ వ్యక్తి ఉన్నట్లు రియాద్ పోలీస్ వాళ్ళు వెల్లడించారండి సో ఆన్లైన్ మోసాలంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు కొంతమందికి కాల్స్ వస్తుంటాయి ఎన్సీబీ నుంచి కాల్ చేస్తున్నాము మీ అకౌంట్ బ్లాక్ అయిపోయింది సో మీ మొబైల్ నెంబర్కి ఇప్పుడు ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పండి ఓటీపీ చెప్పిన వెంటనే మన అకౌంట్ ఖాళీ అయిపోతుంది సో ఈ విధంగా రకరకాల ఆన్లైన్ మోసాలు ఉన్నాయండి సో ఇలాంటి ఆన్లైన్ మోసాలు చేస్తున్న 8 మందిని రియాద్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించినట్లు మనకు సౌదీ గజటేట్లో ఒక న్యూస్ వచ్చిందండి తర్వాత విషయానికి వస్తే చూడండి సౌదీ అరేబియా రియాద్లో
ఫేస్ మాస్క్ లేని వారిని సోషల్ డిస్టెన్స్ పాటించని వారిపై పోలీస్ వాళ్ళు జరిమానా విధిస్తున్నారండి. ముఖ్యంగా ఈ షాపింగ్ మాల్స్ దగ్గర కానివ్వండి, బహిరంగ ప్రదేశాలలో చాలా ఎక్కువ స్థాయిలో చెక్కింగ్ జరుగుతూ ఉందండి. ఫేస్ మాస్క్ లేకపోయినా సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా కూడా మనకు 1000 రియాళ్ల వరకు జరిమానా పడే అవకాశం ఉందండి. ఇంకా తర్వాత విషయానికి వస్తే చూడండి, సౌదీ అరేబియా మక్కా ప్రాంతంలో తుపాకీతో బెదిరించి దొంగతనం చేస్తున్న ఒక సౌదీ పౌరుడిని మక్కా పోలీస్ వాళ్ళు అరెస్టు చేశారండి. 30 సంవత్సరాల ఈ సౌదీ వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ఒంటరిగా వెళ్తుంటే వారిపై దాడి చేసి, అంటే తుపాకీతో బెదిరించి వారి దగ్గర ఉన్న డబ్బులు నగలు కాజేసేవాడు. మొత్తం మీద మక్కా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీలో ఒక న్యూస్ అనేది రావడం జరిగిందండి.